నారాయణాయ నలినాయ తలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ. నారాయణ స్మరణ ఎంత చేసినప్పటికీ కూడా తనివి తీరదు అని చెప్పి అంటుంటారు. ఈరోజు కూడా మనం అంబరీషుని యొక్క దివ్య వృత్తాంతాన్ని అత్రి మహర్షి చెబుతున్నాడు అగస్త్యుడితో. అగస్త్య, ఈ కార్తీక మాస మతవహత్యం అంతా ఇంతా కూడా కాదు, ఎంత చెప్పినప్పటికీ కూడా తనివి తీరదయ్యా. ఆ నెల రోజులు కూడా ధర్మకార్యాలు అందించేటువంటి పుణ్యాలు అత్యద్భుత ఫలితాలుగా ఉంటాయి. గంగా, గోదావరి మొదలైనటువంటి పుణ్యనదుల్లో స్నానం చేసి మనం సూర్య చంద్రగ్రహణాల్లో సమయాల్లో ధర్మాల దాన ధర్మాల యొక్క పుణ్యం కంటే కార్తీక వాస మతంలో చేసేటువంటి పుణ్యం చాలా గొప్పగా ఉంటుంది. కార్తీక శుక్ర ద్వాదశిని హరిబోధిని ద్వాదశి అని చెప్పి అంటారయ్యా. ఈ రోజున చేసేటువంటి పుణ్య కార్యక్రమం కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా పాపకార్యక్రమం చేసినా కూడా కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్నే ఇస్తుంది. ఈ రోజున ఒక్క మనిషికి అన్నదానం చేసినప్పటికీ కూడా కోటి మందికి అన్నదానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించినటువంటి పాపం వస్తుంది. ద్వాదశి మహత్తు అంత గొప్పదయ్యా. అందుకని ఏకాదశి పుణ్యతిథి అని చెప్పి అంటారు. అంటే విష్ణుతిథుల్లో ఏకాదశి చాలా గొప్పది. ఎందుకంటే సాత్విక తిథులు, తామసిక తిథులు, రాజసి తిథులు అని చెప్పి మూడు రకాలుగా ఉంటాయి. సాత్విక తిథుల్లో మొదటిది ఏకాదశి అని చెప్పి అంటారు. ఏకాదశి అంటే అసలు ఏమిటండి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, దీన్ని ఏకాదశి అని చెప్పి అంటారు. ఏకాదశి నాడు ఉపవాసం అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఏకాదశి నాడు చేసినటువంటి ఉపవాసం చేత విష్ణువు సంతోషిస్తాడు. అటువంటిది కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి రోజున అంటే పారణ చెయ్యాలి, అంటే భోజనం చెయ్యాలి. ఒకవేళ ద్వాదశి ఘడియలు తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా సమయంలో పారణ చెయ్యాలి, అంటే తప్పకుండా భోజనం చెయ్యాలి. ద్వాదశి దాటిన తరువాత ఏమాత్రం చేయడానికి వీలు లేదు. ద్వాదశి నియమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదు. జీవితకాలం ద్వాదశి పారణ వల్ల కలిగేటువంటి పుణ్య ఫలితాలు అనంతంగా ఉన్నాయి. ఈ పుణ్యాన్ని గురించి చెప్పాలంటే 1000 తలల ఆదిశేషుడు కూడా చెప్పడానికి వీలు లేదు. అంటూ, ఓ అగస్త్య, దీనికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతాన్ని చెబుతున్నాను, జాగ్రత్తగా విను. అంబరీషో మహాభాగః సప్తద్వీపవతిం మహిం. పూర్వకాలంలో అంబరీషుడు అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేటువంటి వాడు, అఖండమైనటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ విష్ణుభక్తితో జీవించేటువంటి మహనీయుడు. ఎంత గొప్పవాడయ్యా అంటే తన పూజామందిరాన్ని తానే మార్జైన్య చీపురుతో ఉడుచుకుని తప్పకుండా తుడిచేటువంటి వాడు. రాజగృహం కదండి, రాజులు చెయ్యరు, దాసదాసీ జనమే చేస్తుంటారు. కానీ తన యొక్క పూజామందిరంలో ఒక సేవకుడులాగా తానే వెళ్ళి పూజామందిరాన్ని శుభ్రపరిచి భగవంతుణ్ణి సేవించేటువంటి వాడు. రాజులలో ఉత్తముడైనటువంటి వాడు అంబరీషుడు. గొప్ప విష్ణుభక్తుడు, ధర్మ మార్గంలో ప్రజలను పరిపాలించేవాడు, అనుక్షణం దైవచింతనతోనే గడిపేవాడు. భగవంతుడే చేయిస్తున్నాడు, నాది ఏదీ లేదు. ఆ రోజు ఈ మహారాజు ద్వాదశి వ్రతాన్ని వదిలిపెట్టకుండా చేసేటువంటి వాడు. ఒకసారి ఎప్పటిలాగానే కార్తీక మాసం వచ్చింది. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు, ఉండి ద్వాదశి రోజున పారణ చెయ్యాలి, అంటే పూర్తి చెయ్యాలి. ద్వాదశి గడియలు చాలా తక్కువగా ఉన్నాయి, అందువల్ల త్వర త్వరగా పారాయణ పూర్తి చేసి కార్యక్రమాలు నిర్వహించి భోజనం చేద్దాము అని చెప్పి ఉపక్రమించేసరికల్లా ఒక విచిత్రం జరిగింది. ఆ సమయానికే
మహాతపశక్తి సంపన్నుడైనటువంటి దుర్వాసుడు అక్కడికి వచ్చాడు. మునులలో దుర్వాసుడు అంటే అందరికీ భయం, ఎందుకంటే శాపం పెడితే తిరుగులేదు దానికి. దుర్వాసుడు మహాకోపిష్ఠి, కానీ మనమనుకుంటాం దుర్వాసుడు చేసేటువంటి పనులన్నీ కూడా భగవత్ సంబంధములై ఉంటాయి ఎప్పుడైనా సరే. మునులు కూడా అంతేనండి. మునులు ఎందుకు శపిస్తారు అంటే మన కర్మల్ని నశింపచేయటం కోసం, మనని చక్కగా సన్మార్గంలో ప్రవర్తింపచేయటం కోసమే మునుల యొక్క దివ్య జీవితం ఉంటుంది. ఆ రోజున పాపం ఏదో పాలన చేసి భుజిద్దాం కదా అని చెప్పి అనుకున్నటువంటి వాడు దుర్వాసుడు సభలోకి విచ్చేశాడు. సంతసించాడు మహారాజు. మహాతపశక్తి సంపన్నుడు కాస్త అతిథిగా వచ్చాడు కదా, అతనితో పాటు భోంచేసేటువంటి అదృష్టం కలిగింది అని చెప్పి మహర్షికి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి భోజనానికి ఆహ్వానించాడు. అయితే ద్వాదశి ఘడియలు చాలా తక్కువ సమయం ఉన్నాయి కాబట్టి, ఓ మహర్షి మీరు త్వరగా స్నానం చేసి వస్తే మనం భోంచేద్దాం అని చెప్పి అభ్యర్థించాడు. సరేనంటూ దూర్వాసుడు స్నానం చేయటం కోసం కాళింది నదికి వెళ్ళాడు. వెళ్ళి స్నానం చాలా నీళ్లల్లో మనం ఎప్పుడైతే సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ సుఖం తొందరగా ఆ సుఖం నుంచి బయటకు రామండి ఎప్పుడైనా సరే. అందులో ఎండలో తిరిగి తిరిగి నీళ్లల్లోకి ప్రవేశించినప్పుడు ఆ చల్లదనానికి శరీరం కాస్త అలవాటు పడి పైకి రానివ్వదు, ఎంత మహర్షులైనా ఎటువంటి వాళ్ళైనా సరే. అతను ఆ విధంగా స్నానం చేస్తూ కొన్ని గంటలు గడిపాడు. పాపం చాలా బాధపడ్డాడు. ఎవరు? అంబరీషుడు. అరే, ద్వాదశి ఘడియలు గడిచిపోతున్నాయి కదా, ఆ ఘడియ లోపల మనం భోంచేయకపోతే ద్వాదశి వ్రతం కాస్త మనం చెడిపోతుంది కదా, ఏం చెయ్యాలి అని చెప్పి అనుకున్నాడు. మరి అటు మును చూస్తే రావటం లేదు. ఈ ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి, పారణ చేయకపోతే ఫలితం ఉండదు కదా, ఏం చెయ్యాలి? అతిథి వచ్చినప్పుడు అతను లేకుండా భోంచేయటం మహాపాపం. అందుకని అందులో వచ్చినటువంటి వాడెవరు? మహా అతిథి, మహాముని. హరిభక్తి పరిత్యాగో ద్వాదశీ త్యాగతో భవే యతుసు ఉపాసితో పోషితో భూయాత్ కృత్వా సమ్య గుణ పోషణం పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే పాపముల్లంఘనే పాపాత్ నైవయుజ్యం మనీషినా. ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘిస్తే విష్ణు భక్తిని ఉల్లంఘించినటువంటి పాపం అంటుకుంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం చేయకపోతే ఎంత పాపం వస్తుందో, ద్వాదశి రోజున పాలన చేయకపోతే అంతకు కోటి రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. ఈ ఒక్క ద్వాదశి మాత్రమే కాదు, అంతకు ముందు చేసినటువంటి 12 ద్వాదశి పాలన ఫలితం కూడా నశిస్తుంది. జన్మజన్మల్లో చేసినటువంటి పుణ్యాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. మరి అంతకుముందు ఉన్నటువంటి విష్ణుభక్తి కూడా విరోధంగా మారుతుంది, ఏం చెయ్యాలి అనుకున్నాడు. చూడండి, జీవితంలో కొన్ని కొన్ని అగ్ని పరీక్షలు వస్తాయండి, తట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ప్రతివారికి వస్తాయి. మనం అనుకుంటాం రాజాధిరాజు కదా, మందిరంలో ఉన్నాడు, అతనికేమి బాధలు అనుకుంటాం. ఎవరి బాధ వాళ్ళకే ఉంటుంది. అట్లాగే పాపం మహారాజు వచ్చినటువంటి అతిథి దుర్వాసుడు మహాముని, మరి తాను పాలన చెయ్యాలి. పాలన చేయకపోతే ఇంతకు ముందుండేటువంటి ద్వాదశీ వ్రత ఫలితమంతా కూడా పోతుంది. మరి అతిథిగా వచ్చినటువంటి వాడు కాళీ రోజులో స్నానం చేస్తూ శిష్యులతో పాటు అక్కడే ఉన్నాడు, ఏం చెయ్యాలి? ధర్మ సంకటం అంటారు దీన్ని. ఈ సమయంలో ఏం చెయ్యాలో ఎవరిని అడగాలండి? ఆస్థాన పురోహితులు, ధర్మవిధులు, ఇటువంటి మహానుభావులంతా పూర్వకాలం రాజుల యొక్క కొలువులో ఉండేటువంటి వాళ్ళు. ఆస్థాన కవులు, ఆస్థాన పురోహితులు, ఆస్థాన విద్వాంసులు, ఇటువంటి వాళ్ళంతా ఉంటే వాళ్లతో చర్చించే మహారాజు ఏమైనా చేసేటువంటి వాడు. అందుకని పాపం అంబరీషుడికి ఏం తోచలేదు. ఒకవేళ దూర్వాసుడు వచ్చి భోంచేస్తే శాపం ఇచ్చాడంటే సర్వం భగ్రమవుతుంది. పోని ఆ శాపం చేత ఏదో విధంగా నిగ్రహించుకోవచ్చు కదా అని చెప్పి అనుకుంటే విష్ణు పూజ నాశనమైపోతుంది. మరి ఏ విధంగా చెయ్యాలి? పాలన పూర్తి చెయ్యాలా, దూర్వాసుడు కోసం ఆకండా భోంచెయ్యాలా? ఇటువంటి ధర్మనిష్ట కలిగినటువంటి నేను ధర్మ సంకటంలో పడ్డాను, ఏం చెయ్యాలి అని చెప్పి అన్నాడు.
పండితులందరినీ సమావేశపరిచాడు. వాళ్ళందరి ముందు కూడా తాను మథన పడుతున్నటువంటి విషయాన్ని చెప్పాడు. అందుకని అతి స్వల్పకాలమే ద్వాదశి ఉంది కాబట్టి, మరి ఈ ద్వాదశి ఘడియల్లో నేను భోంచేయకపోతే ద్వాదశి ఫలితం రాదు అని చెప్పనేసరికల్లా, ఓ మహారాజా, సర్వేశ్వరుడైనటువంటి భగవంతుడు అందరి ప్రాణుల్లో జఠరాగ్ని రూపంలో ఉంటాడు మహారాజా. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత మరింతగా వృద్ధి చెందుతూ ఉంటుంది. దీనివల్లే అన్ని ప్రాణులకు కూడా ఆకలి ఏర్పడుతుంది. అలా ఏర్పడినటువంటి ఆకలి అన్నం తీసుకోవడం ద్వారా శాంతింపచేయాలి. అన్ని జీవులకు సాధారణంగా ప్రాణులు చక్కగా అన్నాన్ని తీసుకుంటేనే ఆహార పదార్థముల ద్వారా శక్తి వస్తుంది. ఆ శక్తి చేతనే మానవులు జీవించగలుగుతారు. కాబట్టి మహారాజా, అన్నం తప్పకుండా ప్రతి వాళ్ళు గ్రహించాలి. అన్నం పరబ్రహ్మస్వరూపము అని చెప్పి అంటారు. అటువంటి జఠరాగ్ని రూపంలో అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. జఠరాగ్ని సాక్షాత్ జగన్నాథుని యొక్క స్వరూపం. మనం భోంచేసేటప్పుడు కూడా అన్నం ప్రాణమన్నమపానమాహు అన్న సూక్తం చెప్పేటువంటి మాట, అన్నమే ప్రాణం. అందుకే పెద్ద పెద్ద సత్రాలకు మనం వెళ్ళినప్పుడు కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నాన్ని పారేయకూడదు అని చెప్పి అంటుంటారు. ఆకలిగొన్న జీవికి తప్పకుండా అన్నం పెట్టాలి. వాడు శత్రువైనా సరే, వాడు ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు సమయానికి ఇంత కవడం పెట్టాలి. అన్నదహ ప్రాణదహ ప్రోక్త అని చెప్పి అంటారు. అన్నం ప్రాణాన్ని నిలిపేటువంటి పదార్థం కాబట్టి అన్నం తప్పకుండా మనిషికి లభించాలి. అందులో అథశ్వపాకం శూద్రం బా స్వస్య పద్మాగతం శుభం అతిక్రమ్య నభుంజీత గృహమేత్యధిధిం నిజం. అదే చెబుతున్నారు. తన ఇంటికి వచ్చినటువంటి వాడు అతి తక్కువ జాతి వాడైనా సరే అతిథిని వదిలిపెట్టి యజమాని ఎట్టి పరిస్థితుల్లో భోంచేయకూడదు. అలాంటిది నీ ఇంటికి వచ్చినటువంటి మహాతపశక్తి కలిగినటువంటి దుర్వాస మహాముని వదిలి నువ్వు భోజనం ఏ విధంగా చేస్తావయ్యా, పాపం కలుగుతుంది. అందుకని కోపించినటువంటి దుర్వాసుడు శపిస్తే ఏమవుతావు, నీ రాజ్యం కానీ నువ్వు కానీ సర్వస్వం కోల్పోతావు మహారాజా. అందులో బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు, అతన్ని విడిచిపెట్టి నువ్వు భోజనం చేయటం యుక్తం కాదయ్యా, ఈ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏం చెయ్యాలో అది గ్రహించి చేయవలసింది అని చెప్పి పండితులు కూడా చెప్పారు. పాపం మహారాజు ఏం చెయ్యాలో తోచలేదు. ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. అందుకే అంటారు, ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధిర్ విశేషత పరబుద్ధిర్ వినాశాయ అని చెప్పి అంటారు. భగవంతుడు ప్రతి వాళ్ళకి కూడా కొంత బుద్ధి ప్రదానం చేస్తాడు. అందుకని తనకు తానుగా ముందు ఆలోచించాలి. ఒకవేళ తనకు తట్టనప్పుడు గురువుల దగ్గరకు వెళ్ళాలి. తర్వాత కనపడినటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుతుంటే వినాశాయ నష్టపోతాడు ఎప్పుడైనా సరే. అందుకని అక్కడ బ్రాహ్మణోత్తములందరినీ కూడా అడిగాడు. అప్పుడు వాళ్ళంతా కూడా, ఓ మహారాజా, ఈ సమయంలో నువ్వు ఒక్కడి చేయొచ్చు. అదేమిటయ్యా అంటే, ద్వాదశి తిథి వెళ్ళిపోయే లోపల జలపానం చెయ్యొచ్చు నువ్వు అన్నారు. ఈ జలపానం చేయడం వల్ల ఏం జరుగుతుంది, భుజించినట్టవుతుంది, భుజించనట్టు అవుతుంది. కేవలం జలమే కదా, జలం తీసుకుంటే అంతే కదండి, ఆహారానికి ముందు తీసుకుంటాం, ఆహారం తర్వాత తీసుకుంటాం. అందువల్ల జలపానం చేయవలసింది అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు. ఇంకొంతమంది పండితులు, ఏం చెబితే ఏ తల మీదకు వస్తుందో మహారాజా నువ్వే ఆలోచించుకోమని చెప్పి అన్నారు. ఇట్లా పాపం అనేక రకాలుగా చెప్పేసరికల్లా సందిగ్ధ మనస్కుడైనాడు మహారాజ. పాపం ఆ అతిథి కోసం ఎదురు చూస్తున్నాడు. చూడండి, అంతవరకు సాగినటువంటి వ్రతం ఆనందంగా గడిచింది. చివరి రోజు, అదే చూడండి, ఎప్పుడైనా సరే మనము అన్ని రోజులు బాగా కడుస్తాయి, ఇక ఈ రోజుతో అయిపోతుంది అనుకుంటే ఆ రోజే సమస్య వచ్చి పడుతుంది. ఎప్పుడైనా సరే ఇవన్నీ సమస్యలు కాదు, భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలు. భగవంతుడు నిజంగా వీడు తట్టుకుంటాడా లేదా, ఈ నదిని వీడు దాటతాడా లేడా,
ఒక ధైర్యం, మనకు ధైర్యం ప్రసాదించడానికి భగవంతుడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు. అందుకే పిల్లలకు పరీక్ష ఎందుకండి? వాడి యొక్క గొప్పతనం బయటపడటానికి. అంటే మార్కులు అంటే గొప్పతనం ఉంటే కదా మార్కులు వచ్చేవి, లేకపోతే రావు కదా. అట్లాగే ఇక్కడ కూడా జీవితంలో అనేక పరీక్షలు. దీనివల్ల ఏం జరుగుతుందండి? మన యొక్క ధైర్యం కానీ, మన యొక్క స్థైర్యం కానీ, మన యొక్క ఆలోచనాశక్తి కానీ ఇవన్నీ పెరుగుతాయండి ఎప్పుడైనా సరే. అదీ కాకుండా ఉపవాసం ఉండటం వల్ల ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి అంటాడు. అందుకని ఎప్పుడైనా సరే కార్తీక మాసం కానీ ఏ మాసంలో అయినా సరే ఏకాదశి ఉభయదళములలో కూడా తప్పకుండా ఉపవాసం చెయ్యాలి. హైందవులు చాలామంది తెలిసినటువంటి వాళ్ళంతా కూడా తప్పకుండా 15 రోజులకు ఒకసారి కడుపు ఖాళీగా ఉండాలి. ఆ కడుపు ఖాళీగా ఉండటం వల్ల ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే ఒక మిషన్లో పదార్థం వేసి రోజు చేస్తుంటే దాని యొక్క శక్తి తగ్గిపోతుంది కదండి. అదేవిధంగా ఈ కడుపులో పదార్థం పడేసరికల్లా అరిగించేటువంటి శక్తి శరీరానికి కావాలి. కొంత విరామం వస్తే అప్పుడు దానికి విశ్రాంతి దొరికి ఇంకా ఎక్కువ కాలం పై చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అంటుంటారు. ఇంకా గొప్పతనం ఏమిటయ్యా అంటే ఏకాదశి పుణ్యతిథి అన్నారు. పుణ్యతిథి నాడు ధర్మసూక్ష్మాల్లో ఇది కూడా ఒకటే. ఈరోజు మేము చేస్తున్నాం కదా ఫలితం రాలేదు అనుకుంటే ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి. అప్పుడు చేస్తేనే ఫలితం వస్తుంది కానీ మిగతా అప్పుడు చేస్తే రాదు కదండి. అందువల్ల చక్కటి ఫలితానికి ఉపవాసానికి కానీ ద్వాదశి తిథికి దానానికి కానీ ఈ రెండు ప్రముఖమైనటువంటివి కాబట్టి ద్వాదశి అనేటువంటి తిథి నాడు పాపం ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాడు మహారాజు. మథన పడుతున్నాడు. మథన పడితే గాని మాధవుడు దొరకడు. భగవంతుడు ఎప్పుడు పరీక్షిస్తాడు. నారదాదుల్ని పరీక్షించాడు, అందరినీ పరీక్షించాడు. పరీక్షకు బాగా తట్టుకునేటువంటి వాళ్ళు కొంతమంది, తట్టుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది. నిజమైన భగవద్భక్తులైతే తానే పట్టి ఈడుస్తాడంతా కూడా. ఉదాహరణకు పూర్వకాలంలో శ్రీశైల మల్లన్న పర్వతం ఎక్కుతుంటే చెదుకో మల్లయ్య, చెదుకోవయ్యా, చెదుకొని మమ్మందరినీ ఆదుకోవయ్యా అని చెప్పి కొండెక్కేటువంటి వాళ్ళు. అదేవిధంగా కొండపైకి ఎక్కేటప్పుడు కూడా వాళ్ళు కూడా అంతే, ఓ వెంకటేశ మహానుభావ శ్రీనివాస మమ్మల్ని పైకి గుంజవయ్యా అని చెప్పంటే భగవంతుడే గుంజుతుంటాడు. ఎప్పుడైనా సరే భగవంతుడి పైన భారం వెయ్యాలి. అదేవిధంగా భగవంతుడి పైన భారం వేసి ఈ మహారాజు జలపానం చేశాడు అంటున్నాడు. ఈ జలపానం కూడా చేసి పాపం భయంతోనే ఉన్నాడు. ఎవరికైనా సరే భయం ఉంటుంది కదండి, మహర్షులు కదా, వాళ్ళు ఏం చేస్తారో ఏమిటో అని చెప్పి ఒక్కసారి ఆలోచిస్తే మహర్షి జీవితం పుణ్యప్రదం. సన్యాసి సద్గతిని పొందుతాడండి. అది సన్యాసము యొక్క లక్షణం. ఎందుకంటే ఒక సన్యాసిగా జీవించినటువంటి వాడు తమ జీవితాన్నంతా భగవద్భక్తిలో గడిపాడు కాబట్టి భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడు నిజమైన సన్యాసులకు. అదేవిధంగా మహర్షులకైతే చెప్పనేయక్కర్లేదు. ఆ మహర్షులు పూర్వపుణ్యం చేత, పూర్వజ్ఞానం చేత మహర్షులు అవుతారు. ఎంతమంది మహర్షులు లేరండి అంతా కూడా. ఇప్పుడు ఉదాహరణకు అగస్త్యుడు ఉన్నాడు, అదేవిధంగా బ్రహ్మవరిష్ఠుడైనటువంటి మహానుభావుడు, ఆ దశరథాదులందరికీ కూడా గొప్పవాడైనటువంటి ఆ వశిష్ఠ భగవానుడు ఉన్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు. ఇంతమంది మహర్షులు, సప్త మహర్షులే కాకుండా ఎంతోమంది శౌనకాది మునులు ఉన్నారు. వీళ్ళంతా తరించారు అంటే ఎన్నో పరీక్షలు వచ్చుంటాయి. పరీక్ష లేకుండా ఎవరు కూడా ముందుకు పోలేరు ఎప్పుడైనా సరే. వశిష్ఠ మహర్షి కూడా, బ్రహ్మర్షి విశ్వామిత్రుడితో కూడా ఎంతో ఎన్నో పోటీలకు నెగ్గుకోగలిగినటువంటి వాడైనాడు. ఒక రకంగా వశిష్ఠుడు బ్రహ్మర్షి అయి వశిష్ఠుని వల్లే విశ్వామిత్రుడు కూడా మహర్షి అయినాడు. ఎన్నో ఆటుపోట్లకు తట్టుకున్నటువంటి వాడై అదేవిధంగా ఇక్కడ కూడా భగవంతుడు అంబరీషుడికి పరీక్ష పెట్టాడు. మరి ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి తప్పకుండా ఆలోచించాలి. లోపల ధైర్యంగా ఉన్న పని అయ్యేంత వరకు కూడా ప్రతి వాళ్ళకి ఆందోళనగా ఉంటుంది ఎప్పుడైనా సరే. అందుకే కాళిదాసు మహాకవి ఒక మాట అంటాడు, బలవదపి శిక్షితానాం ఆత్మన్యప్రత్యయం చేత అంటాడు. ఎప్పుడైనా ఒక నాటకం వాడు ఒక 200 సార్లు 300 సార్లు వేసినప్పటికీ కూడా
నాటకం వేసి సంతృప్తి పొందిన తరువాత జనులు బాగా మెచ్చుకుంటేనే తృప్తి. అంతేగాని చాలాసార్లు చేసింటేని, ఎంత బాగా శిక్షణ నేర్చుకున్నప్పటికీ కూడా, ఎంత బాగా అనుభవం సంపాదించినప్పటికీ కూడా, అది అయిపోయిన తరువాత అది విజయాన్ని చేకూరుస్తేనే తృప్తి ఉంటుంది కానీ ఇంకెప్పుడూ కూడా కాదు. అట్లాగే ఇక్కడ కూడా అంబరీషుడు పాపం ఎంతో బాధతో జలపానం చేసి భగవంతుని యొక్క ధ్యానం చేస్తూ ఉన్నాడు. రామకృష్ణ గోవింద నారాయణ శ్రీ శ్రీనివాస నారాయణ శ్రీ వెంకటేశ నారాయణ. నారాయణ ధ్యానంతో జీవితాన్ని గడుపుతున్నటువంటి అంబరీషుడికి ఇటువంటి పరీక్ష వచ్చింది కాబట్టి తరువాత అధ్యాయంలో ఏం జరిగింది, ఈ ఆపదను ఎట్టా దాటాడు, దూర్వాసుడు ఏం చేశాడు, ఈ విషయాలన్నీ కూడా మనం గ్రహిద్దాం. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక పురాణాన్ని వినేటువంటి భాగ్యం కలిగింది మనకి. పరమశివుడికి మహావిష్ణువుకి నమస్కరించుకుందాం. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ.